నిమ్మకాయ చిత్రాన్నం. కావలసిన పదార్థాలు: బియ్యం 1 గ్లాస్, జీడిపప్పు తగినన్ని, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు తగినంత, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 8, నూనె 1 చిన్న గరిట, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, నిమ్మరసం 5 టేబుల్ స్పూన్లు. తయారు చేసే విధానం: ముందుగా అన్నం ఉడికించుకొని చల్లార్చి పెట్టుకోవాలి. ఈ విధంగా పరాతంలో కానీ ఎడల్పాటి పాత్రలో కానీ, తర్వాత నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి దాన్ని అన్నంలో వేసి అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. మీకు రుచికి తగ్గట్లు ఉప్పు, పులుపు, కారం అవి వాడుకోవాలి. ఈ విధంగా అన్నానికంతా పట్టేటట్లు లైట్గా కలుపుకోవాలి, ఎక్కువగా ప్రెస్ చేయకుండా. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, మిగతా ఉప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. కాగిన తర్వాత పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. చివరన జీడిపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలోనే పోపు వేసుకోవాలి. చిత్రాన్నానికి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలయిపెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా ఒకసారి బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉప్పు అది కూడా వేసుకొని ఒకసారి అంతా కలయపెట్టుకొని అన్నంలో వేసేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు, జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతటా మసాలంతా పట్టేటట్లుగా ఎంతో రుచిగా ఉండేటువంటి నిమ్మకాయ చిత్రం తయారవుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.